పవన్ ఔదార్యం, జనసేన చివరి టికెట్ కూడా టీడీపీ నేతకే. తెలుగుదేశం పార్టీలో టికెట్ దక్కని నాయకులంతా దాని మిత్రపక్షం జనసేనలో చేరుతున్నారు. జనసేన అభ్యర్థులుగా ఈ ఎన్నికల బరిలో దిగుతున్నారు. సుదీర్ఘకాలంగా జనసేన పార్టీలో పనిచేస్తూ వస్తున్న సీనియర్లను కాదని టీడీపీ నుంచి వలస వచ్చిన వారికి టికెట్ ఇస్తూ తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ వ్యవహారాన్ని భరించలేక ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు జనసేనకు గుడ్ బై చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేనలో కొనసాగుతూ వచ్చిన సీనియర్లు పీతాని బాలకృష్ణ, పోతిన మహేష్ వంటి వారిని కాదని, టీడీపీలో టికెట్ దక్కని వారిని హక్కున చేర్చుకుని మరీ ఎన్నికలలో పోటీకి దించుతున్నారు జనసేనని. ఈ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం దక్కకపోవడం వల్ల మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీడీపీకి రాజీనామా చేసిన మరుక్షణమే వారిద్దరూ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఇప్పుడు ఈ పార్టీ నుంచి టికెట్లను ఖరారు చేసుకున్నారు. మండలి బుద్ధప్రసాద్కు ఇదివరకే అవనగడ్డను కేటాయించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తాజాగా నిమ్మక జయకృష్ణకు టికెట్ లభించింది. తాను కోరుకున్న విధంగానే పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ అసెంబ్లీ బరిలో జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నిమ్మక జయకృష్ణకు పాలకొండ టికెట్ ఇచ్చినట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఇదే పాలకొండ నియోజకవర్గం నుంచి 2014-2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు నిమ్మక. ఈ రెండుసార్లు కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరింది ఇక్కడ. ఆ పార్టీ అభ్యర్థి విశ్వసరాయి కళావతి చేతిలో ఓటమి చవి చూశారు. ఇప్పుడు కూడా పాలకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా కళావతి పోటీ చేస్తున్నారు. మూడవసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు నిమ్మక జయకృష్ణ.